మహబూబ్నగర్ జిల్లాలో వీఓఏలు ఆందోళన చేపట్టారు. 6 నెలలుగా జీతాలు రాక రోడ్డున పడ్డామంటూ నిరసనకు దిగారు. ఏపీలో 10,000 రూపాయల వేతనం ఇస్తుండగా తెలంగాణలో మాత్రం 3,000 రూపాయలను మాత్రమే ఇస్తున్నారని వాపుతున్నారు. చాలీ చాలని జీతాలని కూడా 6 నెలల నుండి నిలిపివేయడంతో ఇబ్బందులు పడుతున్నామంటున్న అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడు కరువయ్యారని అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి మణికంఠ మరిన్ని వివరాలు అందిస్తారు. రాష్ట్రంలో ఎంతో సేవలు అందిస్తున్నటువంటి వీఓఏలకు కనీసం వారికి అందించేటటువంటి వేతన విషయంలో కూడా 6 నెలల నుంచి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు వేతనం అయితే అందించట్లేదు. పక్క రాష్ట్రంలో ఏపీలో చూసుకున్నట్టయితే 10,000గా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది, కానీ తెలంగాణ రాష్ట్రంలో 3,000 మాత్రమే చెల్లిస్తుంది. అయినప్పటికీ ఆ 3,000ను కూడా గత 6 నెలలుగా వీరికి చెల్లించట్లేదంటూ కూడా వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే వారికి ఉన్నటువంటి పనులతో పాటు అధిక పనులు చేపించుకుంటూ కూడా అధికమైనటువంటి పనిభారం మోపుతూ ఏదైతే చెల్లించాల్సినటువంటి వేతనాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అంటున్నారు. ప్రధానంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏంటి మీ యొక్క ప్రధానమైనటువంటి సమస్య? మా సమస్యలు అయితే మాకు ఆంధ్రాలో 10,000 జీతం ఉంది. ఇక్కడికి వచ్చేసి మా వీఓఏలకు కేవలం 3,000 రూపాయలే జీతం ఉంది. 3,000 రూపాయలకి మేము గ్రామ సంఘాలతో పని చేసుకుంటూ చిన్న సంఘాల పుస్తకాలు రాసుకుంటూ వాళ్ళకు బ్యాంక్ లోన్లు అంటూ గతంలో 2 లక్షలు 3 లక్షల లోన్లు ఇప్పించేవాళ్ళము. ఇప్పుడు అది 10 లక్షలకు చేరుకుంది. ఒక్కొక్క సంఘానికి వచ్చేసి 10 లక్షలు రుణం ఇప్పివ్వాలి మేము. తర్వాత వాళ్ళు కట్టకుంటే రికవరీలు మేమే చేయించాలి. రికవరీలతో పాటు మాకు ఆన్లైన్ వర్క్ చెప్పింది సార్. ఆన్లైన్ వర్క్ ఏంటంటే సభ్యుల పేర్లు ఎంట్రీ చేయడం, వాళ్ళ ఆధార్ కార్డులు ఎంట్రీ చేయడం, ఫోన్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ కూడా మేము చిన్న ఫోన్లు ఎంట్రీ చేయాలి. ఆ ఫోన్లు లేవు, మాకు టవర్ రావట్లేదు. అది అంటే పక్క వాళ్ళ ఫోన్లు తీసుకోండి, వాళ్ళతో చూసి ఎంట్రీ చేయండి అంటే మాకు పక్క వాళ్ళు ఎవరు వాళ్ళ బ్యాలెన్స్ లేపించుకొని ఫోన్లు ఇవ్వరు సార్. ఇదొకటి ఆన్లైన్ వర్క్ మాకంటే బంద్ చేయాలని మేము అంటున్నాం. మా వరకు అయితే బంద్ చేయాలి. మాకు ఇచ్చే జీతము ఇప్పటివరకు ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు మాకైతే 3,000 రూపాయలు కూడా మాకు అందలేదు. ఇచ్చే జీతం ఏదైతే ఉందో గ్రామ సంఘం ఖాతాలో కాకుండా మా సొంతం ఖాతాలో వేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఆంధ్రాలో ఏ విధంగా అయితే 10,000 ఉందో 10,000 కూడా ఇప్పుడు ఉన్న ఈ కాలంలో ఈ పరిస్థితులను బట్టి ఈ రేట్లను బట్టి అంటే ఇప్పుడు పెరిగిన ధరలను బట్టి మాకు ఈ 10,000 కూడా సరిపోదు. ఒక్కొక్క వీఓఏకి మాకు 21,000 జీతం ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని. కానీ ప్రభుత్వం మా మీద ఎలాంటి కనికరం లేకుండా ఉంటుంది. ఆంధ్రాలో మాత్రం 10,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మాకు గ్రామ పంచాయతీల నుంచి కూడా ఒత్తిళ్ళు ఎక్కువైతున్నాయి సార్. మాకు ఇచ్చే 3,000లో ఆన్లైన్ వర్కులు చేయాలి మేము, గ్రామ సంఘాల్లో వాళ్ళకి పుస్తకాలు రాయాలి, తర్వాత మేము బ్యాంకుల చుట్టుముట్టు తిరగడానికి మాకు 3,000 రూపాయలు అయిపోతున్నవి. ఆంధ్రాలాగా మాకు కూడా అంటే కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలి. ఏదైనా వీఓఏ మాకు చనిపోతే వాళ్ళకి కనీసం 10 లక్షల మాకు ఎక్స్రేగేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. చెప్పండి అమ్మా, దాదాపు 6 నెలల నుంచి కూడా జీతాలు రావట్లేదు అంటున్నారు, ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి మీకు? జీతాలు తక్కువైనాయి, పని ఎక్కువైంది, ట్యాబ్లో ఎంట్రీ చేయాలి అన్ని, మాకు అందుకే ఇబ్బంది అవుతుంది. శాలరీలు ఎక్కువ పెంచాలని అడుగుతున్నాం. ఇంతవరకు జీతాలు పడలేదు? పడలేదు, 6 మంత్స్ నుంచి పడటం లేదు, ఏప్రిల్ నుంచి పడటం లేదు. ఇంకా గ్రేడింగ్లు ఉన్నాయి, ఇంకా అట్లనే గ్రేడింగ్ రాకపోతే కూడా శాలరీలు వస్తలేవు మాకు, కట్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే అయితే 6 నెలల నుంచి ఇచ్చే 3,000 కూడా 6 నెలల నుంచి కూడా ఇవ్వట్లేదు అంటున్నారు. చెప్పండి, ప రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? గ్రామ సంఘాలలో గత 10-15 ఏళ్ళ సంధి చేసిన వాళ్ళు ఉన్నారు, 20 ఏళ్ళ సంధి చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం ఏంటంటే ప్రభుత్వం ఒక 3,000, గ్రామ సంఘాలకు 2,000 రూపాయలు జీతం ఇవ్వాలనేది నిర్ణయించింది. గ్రామ సంఘాల నిధులు లేని తన 2,000 కూడా అందడం లేదు. ఆ 3,000 రూపాయలు కూడా పని చేసినాక పనిలో గ్రేడింగ్ అనే ఒక సిస్టమ్ పెట్టిర్రు. ప్రతిదీ బ్యాంకులో ప్రతి సంఘం కట్టి ఆన్లైన్లో చేస్తే మాత్రమే గ్రేడింగ్ వస్తుంది. ఆ గ్రేడింగ్ వచ్చిన జీతం కూడా గ్రామ సంఘం అకౌంట్లో వాడి ఆ గ్రామ సంఘం వాళ్ళు 3 నెలల తర్వాత వీళ్ళు మంచిగా పనిచేసిరని ఒక చేసిన తర్వాత మళ్ళీ మాకు ఆ జీతాలు ఇస్తారు. గతంలో మనకు పీఆర్సీ అనేది ఒకటి పెట్టిర్రు ప్రభుత్వము. ఆ పీఆర్సీలో ఏం చెప్పిందంటే సర్పంచ్ లాగా మీకు కూడా 6,500 రూపాయలు వస్తాయనేది కూడా మనకు పేపర్లో ప్రకటించారు వాళ్ళు. ఆ పీఆర్సీ అనేది 6,500 అంటే మరి 1,500 గతంలో 5,000 అని చెప్పారు కాబట్టి 1,500 పెరుగుతుందా, 900 పెరుగుతుందని అయోమయంలో కూడా మా బుక్ కీపర్లు ఉన్నారు. ఈ ఆన్లైన్లో వరకు ప్రతినిత్యం కూడా ఒక కూలీ చేసుకున్నట్టు ఆమె పోయి రోజు 300 తెచ్చి నెలకు 9,000 సంపాదిస్తే ఈ సాధారణమైన ఈ బుక్కులు రాస్తూ టైంకు 300 రాకూడదు కూడా ఇళ్ళల్లో తోటి కొడళ్లతో ఆబద్దాలు పడే అవస్థలు కూడా పడుతున్నారు. పక్క రాష్ట్రంలో 10,000 ఇస్తుంది, నువ్వు చదువుకొని ఏం చేస్తున్నావు, చదవరామే బెటర్ అనేది కూడా వాళ్ళ వేధింపులకు గురి అవుతున్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే అది పరిస్థితి, వాళ్ళకి ఇచ్చేదే 3,000 జీతము, 3,000 జీతంతో కూడా మొత్తం
గ్రామాలలో ఉన్నటువంటి పనులన్నీ కూడా వారే చేయాలన్నట్టుగా వారి పైన ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారు. అయినప్పటికీ అయితే 3,000 జీతం కూడా గత 6 నెలల నుంచి కూడా పడట్లేదు. ఆ 3,000 జీతం వేయాలంటే కూడా నానా షరతులు, గ్రేడింగ్ ఉండాలి, అది ఉండాలని చెప్పి ఎన్నో షరతులతో వారందరినీ అయితే ఒత్తిడికి గురి చేస్తారు. పక్క రాష్ట్రంలో ఏపీలో 10,000 ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా కనీసం 10,000 అన్నా కూడా మాకు కేటాయించాలి అని చెప్పి వారంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, రాజ్ న్యూస్, మహబూబ్ నగర్.